చైనాలో పుట్టిన మహమ్మారి యొక్క తీవ్రతను గుర్తించి మొదట్లోనే భారతదేశం అప్రమత్తమైంది. విమాన రాకపోకలు నిలిపివేయడమే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది. ఆపై భారత ప్రధానమంత్రి మార్చి 22 ఆదివారం రోజున దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించాల్సిందిగా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని మేధావులంతా ఒక ట్రయల్ రన్ గా భావించి ఇది ఇక్కడితో ఆగేది కాదు, అందుకే ప్రధాని అలా సూచించారు అన్న అభిప్రాయాలను వెల్లడించారు. వారు ఊహించిందే నిజమైంది. మార్చి 24 తారీఖున మరొకసారి ప్రధానమంత్రి ప్రజలకు ప్రత్యక్షమై 21 రోజుల పాటు దేశమంతటా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక భారత మాజీ క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రభుత్వ చర్యను సమర్థిస్తూనే ఒక విషయంలో ప్రభుత్వ తప్పును ఎత్తిచూపాడు. హర్భజన్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. నా మనసులో క్రికెట్ కంటే కూడా ముఖ్యంగా దేశమే కదలాడుతూ ఉంది. నిస్సందేహంగా క్రికెట్ కంటే దేశం గొప్పది. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అప్పుడే అందరూ అన్ని క్రీడలు ఆడగలరు. ఇక ప్రభుత్వం లాక్డౌన్ కు ముందు ప్రజలకు కొంత సమయం ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే రోజువారీ కూలీలు, వలస కూలీలు అప్పటికప్పుడు పనిలేక రోడ్డున పడ్డారు. ఒక్కసారిగా పనులు ఆగిపోతే వారి సంపాదన ఆగిపోతుంది. వలస కూలీలు అప్పటికప్పుడు తమ ఊళ్లకు వెళ్లేందుకు మార్గాలను చూస్తే అన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేక కాలినడకన తిండి తిప్పలు లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ ప్రకటించే ముందు కొంచెం సమయం వారికి ఇచ్చి ఉంటే బాగుండేది అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది అన్న భయంతో ప్రధానమంత్రి శరవేగంగా లాక్డౌన్ ని అమలు పరిచారు. పట్టణాల్లో, అలాగే పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి నిర్మానుష్య పరిస్థితి నెలకొంటుంది అని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వాలు ప్రజల క్షేమం కోసమే పనిచేస్తాయి, కానీ ప్రజలకు కొద్దిపాటి సమయం కల్పించి ఆ తర్వాత ఎంతటి కఠిన నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, అందుకు ప్రజలు కూడా మద్దతు తెలుపుతారు. కానీ ఇలా అర్ధాంతరంగా ప్రకటన వెలువడేసరికి ప్రజల నుండి కూడా కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూలీలు, వలస కూలీల విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.